నమస్కారం జ్ఞానయోగి ప్రేక్షకులకు శుభోదయం. శుక్లాం భరద్వజం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నం పశంతయే. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణ నమోస్తుతే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. శ్రీమాతృనమః శ్రీమాతృనమః గురుభ్యో నమః. ముందుగా పంచాంగ వివరాలు. ఈరోజు హేమరమణమ సంవత్సరం ఆశ్వేజ మాసం కృష్ణపక్ష చతుర్దశి అంటే నరక చతుర్దశి అంటారు. బుధవారం హస్తానక్షత్రం ఇంద్రయోగం విష్టికరణం. గ్రహ సంపత్తి ఈరోజు కర్కాటక రాశి అందు రాహు భగవానుడు, కన్యారాశి అందు కుజ చంద్ర శుక్రగ్రహాలు, తులరాశి అందు రవి బుధ గురుగ్రహాలు, వృశ్చిక రాశి అందు శనీశ్వరుడు, మకర రాశి అందు కేతు భగవానుడు ఉన్నారు. మరి రాశిఫలాలు. మేషరాశి లేదా మేష లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో మానసిక అశాంతి అధికంగా ఉంటుంది, ప్రశాంతత యొక్క లేమి ఉంటుంది. అంటే విపరీతమైనటువంటి టెన్షను, కోపము, ఉధృతమైనటువంటి మనస్తత్వం ఇవన్నీ కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కొంతమందికి శారీరక అనారోగ్యాలు కూడా ఉండేదానికి అవకాశము, కొంతమందికి కాళ్ళ నొప్పులు కానీ లేదా నడుము నొప్పి కానీ ఇట్లాంటి ఇబ్బందులు కూడా ఉండవచ్చు. కొంతమందికి యాక్సిడెంట్స్ ద్వారా కూడా ఇబ్బందులు కలిగేటువంటి ప్రమాదాలు ఉంటాయి, వాహన ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాల్లో వివాదాలు చోటు చేసుకునే పరిస్థితి ఉంటుంది. తల్లిగారి యొక్క ఆరోగ్యం జాగ్రత్త. తల్లిగారితో ఈరోజు కొంతమంది గొడవలు పెట్టుకునే పరిస్థితులు కూడా ఉండొచ్చు. కాబట్టి ఈరోజు ఎంత దోషాన్ని కూడా నివృత్తి చేసుకోవడానికి, మనసును తేలికపరచుకోవడానికి మీరు చేయాల్సిన రెమెడీ ఏంటంటే, గాయత్రీ మాత యొక్క హృదయాన్ని, కవచాన్ని పారాయణం చేస్తూ దానితో పాటుగా తులసి అష్టకాన్ని, తులసి కవచాన్ని కూడా పారాయణం చేసుకోవాల్సిందిగా సూచన. వృషభ రాశి లేదా వృషభ లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో అన్ని రకాలుగా కూడా చాలా చాలా అనుకూలమైన, శుభప్రదమైనటువంటి రోజుగా ఉంటుంది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ వృషభ రాశి వృషభ లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు షేర్డ్ మనీసు, జాయింట్ వెంచర్స్, వీటికి సంబంధించిన కార్యక్రమాల పట్ల అత్యధికంగా శ్రద్ధ వహించేదానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈరోజు ఇరుగు పొరుగు వారితో చిన్న చిన్న ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడేదానికి అవకాశం, కోపం అధికంగా ఉండటం, అంతేకాకుండా చెయ్యకూడని పనులు చేయాల్సిన అవసరం, అంటే ధర్మం తప్పి కూడా పనిచేసే పరిస్థితులు ఏర్పడటం కూడా జరిగేదానికి అవకాశం ఉంటుంది. అంటే కొంతమంది నీచమైనటువంటివి లేదంటే పాప పనులు కూడా చేసేటువంటి స్పృహ కలుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఇటువంటి సమయంలో మనం ఏం చేయాలి, గురు చరిత్ర యొక్క పారాయణం చేయాలి. ఎవరి గురు చరిత్ర, దత్తాత్రేయుని యొక్క లేదా శ్రీపాద శ్రీవల్లభుని యొక్క గురు చరిత్ర పారాయణం చేసినట్లయితే ఈ యొక్క దోషాల నుంచి పూర్తిగా మనం బయటపడేదానికి అవకాశాలు ఉంటాయి. మిథున రాశి లేదా మిథున లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరికి ఈరోజు మనశ్శాంతి తక్కువగా ఉండటం, రుణబాధలు అధికంగా ఉండటం, అంతేకాకుండా మనసంతా కూడా శ్రమాధిక్యతతో, మానసిక ఒత్తిడితో ఉండటం అనేది జరిగేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ స్థానంలో కూడా కొంత ప్రెజరు, టెన్షన్ ఉంటుంది. గృహస్థానంలో కూడా కొంత టెన్షన్ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. మరి రుణాలు అధికంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, రుణ విమోచక అంగారక స్తోత్రం పారాయణం చేయాలి. రుణ విమోచక అంగారక స్తోత్రం అని చెప్పి నవగ్రహాల పుస్తకాల్లో ఉంటుంది. చక్కగా ఆ పుస్తకం కొనుగోలు చేసుకుని చక్కగా ఆ రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని రోజు 11 సార్లు పారాయణం చేసి మేడి చెట్టు యొక్క కర్రను కాల్చి ఆ బొగ్గుతో నేలపైన మీ యొక్క రుణం ఎంత ఉందో రాసి ఒక 3 గీతలు గీసి మీ ఎడంకాలి బట్టన వేలతో కనుక వాటిని చెరిపి వేసినట్లయితే మీకున్న రుణం మొత్తం కూడా సమస్తంగా పోతుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ రకంగా చేసుకుంటారని చెప్పి భావన చేస్తున్నాను. కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నానికి సంబంధించినటువంటి జాతకులకు చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. గత 4-5 రోజులుగా ఉన్న ఇబ్బందులు ఈరోజు ఉండవు. చాలా అనుకూలంగా, శుభప్రదంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. అన్ని రకాలైనటువంటి యోగప్రదమైనటువంటి రోజు. బంధుమిత్రులతోనూ, అదేవిధంగా తల్లిదండ్రులతోనూ, స్నేహితులతోనూ కలిసి చాలా చక్కనైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి పరిస్థితి ఈ కర్కాటక రాశి కర్కాటక లగ్న జాతకులకు ఉండేదానికి అవకాశం ఉంటుంది. మరింత అనుకూలంగా మీకు ఫలితాలు ఉండాలి అని అనుకున్నట్లయితే సర్పదోషాల యొక్క నివృత్తి చేసుకోవాలి. ఎందుకంటే కర్కాటక రాశి వారికి శుభ్రంగా సర్పదోషాలు తారాస్థాయిలో ఉన్నాయి. అంతేకాకుండా ఒక చిన్న విషయం తెలియజేస్తున్నాను, సర్వరాశుల వారు వినండి. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి
ఈ మూడు రాశులకి సంబంధించినటువంటి జాతకులు వారి తల్లిగారికి సంబంధించినటువంటి ప్రాణగండాలు ఉండేటువంటి ప్రమాదం ఉన్నది. అంటే కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి, ఆ రాశుల్లో చంద్ర భగవాన్ ఉన్నటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి, అంటే ఆ రాశుల వారికి తల్లిగారికి ప్రాణగండాలు ఉండేటువంటి పరిస్థితి, లేదా అనారోగ్యవాదులు ఉండే పరిస్థితి, లేదా వారు ఒత్తిడిలో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తల్లిగారికి సంబంధించినటువంటి విషయాల పట్ల, కేవలం తల్లిగారని కాదు మీ ఇంట్లో ఉండేటువంటి స్త్రీలకు సంబంధించిన విషయాలు. ఎందుకంటే చంద్రుడు అంటే కేవలం మాతృకారుడు అని అనుకోకండి, మాతృతత్వం ప్రతి స్త్రీలో ఉంటుంది. కాబట్టి ఆ రాశులు ఉన్నటువంటి స్త్రీలు మీ ఇంట్లో ఉంటే కనుక వారి యొక్క ఆరోగ్య విషయాల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాల్సిందే. ఆ రకంగా ఉండటం, దాంతోపాటు దుర్గామాత దేవాలయ దర్శనం చేసుకుంటూ ఉండటం, ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉండటం, ఈ రకమైన కార్యక్రమాలు చేసినట్లయితే మీ చుట్టూ తిరుగుతున్నటువంటి చెడు గ్రహాల యొక్క దోషమంతా కూడా పూర్తిగా పోతుంది. ఆ రకంగా ఈ యొక్క గండాల నుంచి బయటపడేదానికి అవకాశాలు ఉంటాయి. సింహరాశి లేదా సింహ లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది. ఈ సింహరాశి వారికి మరీ ముఖ్యంగా సర్పదోషాలు ఉన్న కారణంగా ఏదో ఒక రకమైనటువంటి ఆటంకం, అది కూడా మీరు తయారు చేసుకున్నటువంటి ఆటంకాలే, ఎవరి ద్వారా వచ్చినటువంటి ఆటంకాలు కాదు, చేతులారా మీరు చేసుకున్నటువంటి పనుల వల్ల వస్తున్నటువంటి అవకాశాలని కూడా మీరు కాదనటం వల్ల దోషాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. మరి ఈ దోషాలని మీరు అధిగమించడానికి ప్రయత్నం చేసుకోవాల్సిందిగా సూచన. మరింత అనుకూలంగా ఫలితాలు రావడానికి మీరు చేసుకోవాల్సినటువంటి రెమెడీ ఏంటంటే, ఓం నమ శివాయ గురవే సకల బుద్ధి ప్రచోదకాయ కర్తభ్యం మే బోధయ స్వాహ అనేటువంటి మంత్రంతో పాటుగా మీరు తప్పనిసరిగా మీరు ఏం చేయాలంటే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటు లక్ష్మీదేవి యొక్క అష్టకాన్ని కానీ, లేకపోతే అష్టోత్తరాన్ని కానీ, సహస్రనామాన్ని కానీ, లేదా శ్రీ సూక్తాన్ని కానీ పారాయణం చేస్తే మంచి ఫలితాలు తప్పనిసరిగా మీకు లభిస్తాయి. కన్యారాశి లేదా కన్యా లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో విదేశీ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ కన్యారాశి కన్యా లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఉద్యోగస్థానంలో కానీ, వారి యొక్క సొంత జీవితానికి సంబంధించిన విషయాల్లో కానీ కోపాన్ని బాగా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా తెలివితేటలతో ఉండడానికి ప్రయత్నం చేస్తూ మనశ్శాంతిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ కన్యారాశి వారికి జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటంటే, లగ్నస్థానమందు బుధుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. సాధారణంగా రాశి స్థానంలోకి చంద్రుడు వచ్చాడు అనుకోండి, బంధువర్గంతో శత్రుత్వం ఏర్పడుతూ ఉంటుంది మనకి. అంటే మన గురించి మనం ఆలోచించుకోవడం ఎక్కువైపోయి ఎదటి వారు మన దగ్గరకు వచ్చారన్నప్పుడు వాళ్ళ మీద మనకి శ్రద్ధ తగ్గిపోతూ ఉంటుంది. అటువంటి సందర్భంలో బంధు విరోధం ఏర్పడుతూ ఉంటుంది కన్యారాశి వారికి. ఇది కనీసం ఒక నెల రోజుల పాటు ఈ యొక్క గ్రహస్థితి ఉంటుంది. కాబట్టి ముందే చెప్తున్నాను, బంధు విరోధం ఉంటుంది. మన విషయాల పట్ల శ్రద్ధ ఉండడం ఎంత ముఖ్యమో ఎదటి వారి పట్ల జాలి దయ కరుణ ఉండడం కూడా అంతే ముఖ్యము. అది మనం మార్చుకోవాలి. ఒకటి, రెండు ఏంటంటే, బుధుడు తంత్రానికే కాదు కుతంత్రానికి కూడా బుధుడే కారకుడు. కాబట్టి ఈ బుధగ్రహం ఎప్పుడైతే లగ్నస్థానం ముందు ఉన్నదో, ముఖ్యంగా రాశి స్థానంలో ఉన్నదో, అప్పుడు మానసిక అస్థిరత ఏర్పడుతూ మనం తీసుకునే నిర్ణయాలు ఎదుటి వారికి లౌక్యంగా అనిపించవచ్చు. లౌక్యంగా అనిపించినప్పుడు మనల్ని తప్పుగా అపార్థాలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉండొచ్చు. కాబట్టి ఇటువంటి సందర్భాల్లోనే మనం అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. అది ఒకటే సరిపోయిందా? ఈ కన్యారాశి వారికి అష్టమాధిపతి తృతీయాధిపతి అయినటువంటి కుచుడు అత్యంత పాపిగా, బుధుడికి శత్రువుగా ఆ బుధుడితో కలిసి ఉన్నారు. కాబట్టి ఏమవుతుంది, మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కోపంతో తీసుకోవడం కానీ, లేదా ఆవేశంగా తీసుకోవడం కానీ, తొందరపాటుగా తీసుకోవడం కానీ జరిగి మీలో ఉన్నటువంటి సహనం బాగా నశిస్తూ అక్కడ మీరు తీసుకునే నిర్ణయాల కారణంగా గౌరవ మర్యాదలు పాడవడం కానీ, ఉద్యోగస్థానంలో ఇబ్బందులు పడటం కానీ, మనం కంపోజ్ చేసుకోవడం, లైఫ్ ఈజ్ నథింగ్ బట్ కంపోజింగ్ ఆఫ్ ఆల్ థింగ్స్, అంటే మన జీవితంలో జరుగుతున్న ప్రతిదాన్ని కూడా సమన్యాయం చేసుకుంటూ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్తే అంతా బాగుంటుంది. కానీ ఇక్కడ ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉన్నది. అందుచేత ఇంత వివరంగా చెప్తూ ఉన్నాను. ఎందుకంటే రెమెడీ అంటే గుడికెళ్ళి కొబ్బరికాయ కొట్టేస్తే రెమెడీ అయిపోయింది, పరిహారం అయిపోయింది అట్లా కాదు. విషయాన్ని అవగాహన చేసుకుంటే ఆ సమస్య తీరిపోతుంది, సూక్ష్మంలో మోక్షం. కాబట్టి కన్యారాశి వారు చేయాల్సింది ఏంటి, గణపతి యొక్క ఆరాధన చేయండి. అంతేకాకుండా గోమాతకు కందులు తినిపించండి. ఆ రకంగా కందులు అంటే నానబెట్టినటువంటి కందులు శుభ్రం చేసి బెల్లం కలిపి చక్కగా గోమాత తినిపించడం. ఆ రకంగా ఈ దోషాలన్నీ కూడా పూర్తిగా పోతాయి.
తులరాశి లేదా తుల లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో భార్యాభర్తల మధ్య ఎడముఖం పెడముఖంలా ఉంటుంది, అభిప్రాయ భేదాలు ఉంటాయి. కొంతమందికి విడిపోయేంత పరిస్థితి ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య కొట్లాటలు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి కూడా కొంతమందికి ఉంటుంది. ఈ సందర్భంలో ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి విరోధ భావనలు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. మీ నాయనమ్మ గారి యొక్క ఆరోగ్యం పాడయ్యేటువంటి పరిస్థితి ఉండవచ్చు. అంతేకాకుండా మీ భార్య గారి లేదా భర్త గారి యొక్క కనిష్ట సోదర సోదరీమణుల యొక్క ఆరోగ్యాలు పాడేటువంటి పరిస్థితి కూడా ఉండవచ్చు. ఆయా విషయాల పట్ల తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా మీ భార్య గారి యొక్క కనిష్ట సోదర సోదరీమణులు ఎవరైనా ఉంటే వారికి సంబంధించిన ఆస్తిపాస్తుల విషయంలో కూడా ఇబ్బందులు ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది. తులరాశి తుల లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఆయా విషయాల పట్ల తగిన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిందిగా సూచన చేస్తున్నాను. మరి ఈ దోషాలన్నీ కూడా నివృత్తి కావాలంటే మీరు చేయాల్సింది ఎవరిని, బటుక భైరుని యొక్క ఆరాధన చేయాలి. అదేవిధంగా కాలభైరుని యొక్క ఆరాధన చేసినట్లయితే ఈ యొక్క దోషాల నుంచి బయటపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చేసుకునేటువంటి శక్తి ఆ ఇష్టత ఉన్నటువంటి వారు బగలాముఖి అమ్మవారి యొక్క ఆరాధన కూడా చేసుకోవచ్చు. ఓం హ్లీం బగలాముఖి సర్వదుష్టాణం వాచముఖం పదం స్తంభయ జిహ్వాం కేళయ బుద్ధిం వినాశ హ్లీం ఓం స్వాహ అనేటువంటి మంత్రాన్ని కూడా ఆరాధన చేసి ఈ యొక్క దోషాల నుంచి బయటపడేటువంటి పరిస్థితి తెచ్చుకోవచ్చు. వృశ్చిక రాశి లేదా వృశ్చిక లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరికి ఈరోజు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వృశ్చిక లగ్నానికి సంబంధించినటువంటి ఈ యొక్క జాతకులు ఎవరైతే ఉంటారో వీరికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చాలా ముఖ్యంగా చూస్తే కోపం అధికంగా ఉండి స్నేహితులు సన్నిహితులతో కాస్త విరోధ భావనలు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వృశ్చిక లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు తగిన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిందిగా సూచన. ముఖ్యంగా చూసినట్లయితే కనుక భార్యాభర్తల మధ్య కూడా భార్య యొక్క ప్రేమను పాడు చేసుకునేటువంటి ఆలోచనలు మీరు చేస్తారు. ఆ రకంగా వారి యొక్క మనసును ఇబ్బంది పెట్టేటువంటి పరిచేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆయా విషయాల్లో తగిన జాగ్రత్త. ధార్మిక సంబంధమైనటువంటి విషయాలకు అధిక మొత్తాల్లో ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వృశ్చిక లగ్నానికి బాగా జరిగేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రసన్నంగా ఎదుటివారితో మాట్లాడుతూ ఉండాలి. కటువుగా మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఉండటం వల్ల ఏకాకి జీవితాన్ని పొందాల్సిన పరిస్థితులు కూడా రాబోయే రోజుల్లో రాబోతూ ఉన్నాయి వృశ్చిక లగ్నానికి సంబంధించినటువంటి జాతకులకు. ధనురాశి లేదా ధనుర్లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో ఇన్నాళ్ళుగా పడుతున్నటువంటి టెన్షన్స్, కష్టాలు, ఇబ్బందులు వీటి నుంచి చాలా వరకు అంటే ముఖ్యంగా ప్రాణభయ సమంగా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పూర్తిగా తగ్గిపోయి ఒక మంచి జీవితంలోకి అడుగు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. టెన్షన్ పూర్తిగా పోతున్నటువంటి చివరాఖరి రోజులు ఇవి. కాబట్టి అన్ని రకాలుగా కూడా మంచి జరగాల్సినటువంటి పరిస్థితులు ఈ యొక్క ధనురాశి ధనులగ్న జాతకులు ఉన్నాయి. ఉద్యోగ స్థానంలో ఉన్నత లభించేటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా ముందుకు సాగేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్నది. మకర రాశి లేదా మకర లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో అన్ని రకాలుగా కూడా చాలా ఇబ్బందికరంగా టెన్షన్తో మానసిక అశాంతి అనేది మొదలవుతూ ఉంటాం. కొంత కష్టకాలంగా ఉన్నటువంటి పరిస్థితి నడుస్తున్నట్టుగా అనిపించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ మకర రాశి మకర లగ్న జాతకులకు ఉద్యోగ స్థానంలో కానీ లేదా వారు చేస్తున్న వ్యవహారాల్లో కానీ సర్వదా సర్వత్రా అపజయాలు ఎదురవుతున్నట్టుగా అనిపించడం కూడా జరిగే పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ దోషాల నుంచి ఎట్లా బయటపడేదానికి, దీనికి పడేదానికి ఒకే ఒక మార్గం ఉన్నది, గురువుల్ని సత్కరించడం. అంతేకాకుండా గురుగ్రహానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎక్కిరాళ కృష్ణమాచార్య గారు రచించినటువంటి గ్రంథాలు మనకు ఉంటాయి, గురుచరిత్ర పారాయణ గ్రంథాలు. అది అంటే ఏంటంటే గురుచరిత్ర అంటే కేవలము దత్తాత్రేయ గురుచరిత్ర, అదేవిధంగా కేవలము శ్రీపాద శ్రీవల్లభుని యొక్క గురుచరిత్ర, ఇవి మాత్రమే మనకి గురుచరిత్రలు. కాబట్టి ఇటువంటి మన హిందూ మతానికి సంబంధించినటువంటి గురుచరిత్ర గ్రంథాలు మనం కనుక ఎవరికైనా దానం చేస్తూ ఉన్నట్లయితే ఇక్కడ మీకు ఏర్పడుతున్నటువంటి దోషాల నుంచి బయటపడేదానికి అవకాశం ఉంది. కుంభరాశి లేదా కుంభ లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు నెమ్మది నెమ్మదిగా పెరిగే పరిస్థితి ఉన్నది. కానీ ఉద్యోగ స్థానంలో చూస్తే శ్రమాధిక్యత అధికంగా ఉండడం,
ఉద్యోగ స్థానంలో టెన్షన్స్ విపరీతంగా ఉండటం, ఏ పని చేసినా కూడా సక్రమంగా చేయలేనటువంటి పరిస్థితులు ఉండటం, విపరీతమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉండేటువంటి పరిస్థితులు ఉండటం, నిర్ణయాలు తీసుకోవడంలో కూడా చాలా కష్టతరంగా ఉండటం, అదేవిధంగా గురువులు పెద్దల యొక్క ఆశీర్వచనం తీసుకోలేని పరిస్థితులు ఏర్పడటం, దైవం పట్ల నమ్మకం కోల్పోవటం, ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా ఈ యొక్క కుంభరాశి కుంభలగ్నానికి ఉంటాయి. ఉన్నతాధికారులతో కూడా సత్సంబంధాలు ఈ సమయంలో చెడిపోయే పరిస్థితి ఉంటుంది. అంటే ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు, అటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ టైంలో చేస్తూ ఉంటారు. మరి దోషాలు పోవాలంటే ఏం చేయాలి? గాయత్రి హృదయాన్ని, గాయత్రి కవచాన్ని పారాయణం చేస్తూ ఉంటే ఈ యొక్క దోషాల నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది. మీనరాశి లేదా మీన లగ్నానికి సంబంధించినటువంటి జాతకులకు మానసిక అశాంతి ఉంటుంది, సకాలంలో భోజనం చేయడంలో విఫలం అవుతారు. ముఖ్యంగా చూసినట్లయితే ఉన్నతాధికారులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు, భార్యాభర్తల మధ్య వివాదాలు గొడవలు కొనసాగుతూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క మీనరాశి మీన లగ్నానికి సంబంధించినటువంటి జాతకులకు కాస్త ఇబ్బందికరమైనటువంటి సమయం నడుస్తున్నది. ఉద్యోగ స్థానంలో టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొనసాగుతూ ఉండేదానికి అవకాశం కనిపిస్తున్నది. మరి ఈ దోషాల నుంచి బయటపడి కాస్త సామరస్యంగా జీవితం నడిపించుకోవడానికి మీకు సహకరించేటువంటి దైవం ఎవరంటే కాలభైరుని యొక్క ఆరాధన చేసినట్లయితే ఈ యొక్క దోషాల నుంచి మీరు బయటపడేదానికి అవకాశం ఉంటుంది. దటితో స్వస్తి.